నమస్కారం, నేను డాక్టర్ కృష్ణ ప్రశాంతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఈ కరోనా పాండమిక్ లో సిటీ స్కాన్ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అన్నది మనం తెలుసుకుందాం. యాక్చువల్ గా కూడా మనకు COVID-19 వ్యాధి నిర్ధారణ చేయాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క మార్గనిర్దేశకాల ప్రకారము RT-PCR టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి, లేదంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి టెస్ట్కి ఇచ్చిన తర్వాత రిపోర్ట్కి 3 నుంచి 4 రోజులు సమయము పట్టినప్పుడు పేషెంట్కి ఏమన్నా లక్షణాలు ఎక్కువ అవ్వటం కానీ, దగ్గు కానీ జ్వరం కానీ ఎక్కువ అవ్వటం కానీ, ఆక్సిజన్ సాచ్యురేషన్ అనేది ఫాలో అవుతున్నప్పుడు కొద్ది మంది సిటీ స్కాన్ టెస్ట్ని చేస్తున్నారు. సిటీ స్కాన్ టెస్ట్ అన్నది వ్యాధి నిర్ధారణకి కాదు, ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. టు డయాగ్నోస్ COVID-19 సిటీ స్కాన్ టెస్ట్ ఈజ్ నాట్ ఎ డయాగ్నోస్టిక్ టూల్. బట్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అని అంటే, సాధారణంగా చెస్ట్ ఎక్స్రే తీసినా కూడా కొన్ని రకాలైన లీజన్స్, అంటే కొన్ని రకాలైన మనకు లోయర్ లోబ్స్ ఆఫ్ లంగ్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లో గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అన్నది కనపడుతుంది. అంటే సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరము వచ్చినప్పుడు, శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది వచ్చినప్పుడు, ఆక్సిజన్ సాచ్యురేషన్ ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరైనా కూడా ప్రథమంగా ఒక ఎక్స్రే అన్నది తీస్తాం. ఒక్కొక్కసారి ఎక్స్రే తీసినా కూడా పెద్దవాళ్ళల్లో, వృద్ధులలో, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో, దగ్గు విపరీతంగా ఉన్న వాళ్ళల్లో, ఆక్సిజన్ సాచ్యురేషన్ తొందరగా పడిపోతున్న వాళ్ళల్లో సిటీ స్కాన్ టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ దాంట్లో లీజన్స్ కానీ ఎక్కువగా కానీ ఉంటే, అప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ మొడాలిటీస్ని మనం తీసుకోవాలి అన్న దానికి మాత్రమే మనము సిటీ స్కాన్ టెస్ట్ తీసుకుంటాము. ఉదాహరణకు ఒక పేషెంట్కి RT-PCR టెస్ట్కి ఇచ్చాము, మనము సిటీ స్కాన్ టెస్ట్ చేసేసి ఇతన్ని వెంటనే కోవిడ్ వార్డులోకి పెట్టుకోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కోవిడ్ సస్పెక్ట్ వార్డ్స్ అని ఉంటాయి, వాళ్ళల్లో మటుకే మనం అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, ఏ విధంగా మనము మైల్డ్, మోడరేట్, సివియర్ అన్నది క్లాసిఫికేషన్ చేస్తామనంటే, ప్రస్తుతము సిటీ స్కాన్ టెస్ట్ ఫైండింగ్స్లో కోరాట్స్ స్కోర్, CORAD కోరాట్స్ స్కోర్ అనే విధానము బట్టి మైల్డా, మోడరేటా, సివియరా అన్నది చూసుకొని దీనిని బట్టి ఎవరికైతే మనము రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నది ప్లాన్ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ సిమ్టమాటిక్ కేసెస్ కానీ, ప్రైమరీ కాంటాక్ట్ కేసెస్ కానీ అనవసరంగా సిటీ స్కాన్ టెస్ట్ తీసుకోకూడదు. ఒక సిటీ స్కాన్ టెస్ట్ తీయడం ద్వారా మన శరీరము రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యి తర్వాత దుష్పరిణామాలు కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసు ఉన్న మహిళలు, గర్భధారణ చేసుకోవాల్సిన వయసు ఉన్న మహిళలు, ఆల్రెడీ గర్భధారణ ఉన్న మహిళలు దయచేసి సిటీ స్కాన్ టెస్ట్ మీ వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. చాలామంది పేషెంట్లు స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు సొంత నిర్ణయాలతో, గూగుల్ ఇవన్నీ సెర్చ్ చేసుకున్న నాలెడ్జ్తో వాళ్ళే సిటీ స్కాన్ సెంటర్స్కి వెళ్ళి సిటీ స్కాన్ టెస్ట్ ఎర్లీ ఫేజెస్లో తీసుకోవడం వలన తర్వాత మనకు తీసుకోవాల్సిన టైంలో రెండోసారి తీసుకోవాల్సి వస్తే తిరిగి రేడియేషన్కి ఎక్స్పోజర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా మోడరేట్ కేసెస్ కానీ, కోమార్బిడిటీస్ కేసెస్ కానీ, హై రిస్క్ గ్రూప్స్ కానీ, కోవిడ్ హాస్పిటల్స్లో హై ఉన్న గ్రూప్స్ పేషెంట్స్కి కానీ డాక్టర్స్ అడ్వైజ్ చేసినప్పుడే సిటీ స్కాన్ టెస్ట్కి వెళ్ళండి. ఇంకొక క్లాస్ ఆఫ్ పేషెంట్స్ ఎట్లున్నారని అంటే, వాళ్ళకి ఏమీ లక్షణాలు ఉండట్లేదు, కోరాట్ స్కోర్ 5-6 వెరీ మైల్డ్గా ఉన్నప్పుడు మేము ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు. వీళ్ళకి కూడా డాక్టర్ డెసిషన్ మేరకు అది అజిత్రోమైసిన్ ఇవ్వాలా, HCQs ఇవ్వాలా, ఫెవిపిరావిర్ ఇవ్వాలా అన్నది డాక్టర్ డెసిషన్ పైనే ఉంటుంది. ప్రజలు దీనిని ఖచ్చితంగా కూడా సిటీ స్కాన్ టెస్ట్ని దుర్వినియోగపరచుకోకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.